మా యొక్క మా ముఖ్యమంత్రి గారు, మా కేబినెట్, మా డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రజలకు తెలిపాల్సిన బాధ్యత యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీగా మాకున్నది చిన్నన్న, మా సీనియర్ నాయకుడు ఉన్నాడు. మా మీడియా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈరోజు మీరు ఆల్ ఛానల్స్ మాకు కోఆపరేట్ చేయండి, సహకరించండి, మా వాయిస్ని జనాలు వినే విట్టుగా మీరు లైవ్లు ఇవ్వండి. ప్రజలకు కూడా తెలవాలి ఇవి చాలా విషయాలు. నేను అడుగుతున్నా కేటీఆర్ని, హరీష్ రావు అని అడుగుతున్నా, 9 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కొన్ని రోజుల్లోనే ప్రజాపాలన, అంతేగాని ప్రజాపాలన అర్థం చేసుకోండి, ఇది 9 ఏళ్ళు కేసీఆర్ పాలన అన్నారు, ప్రజాపాలన అనలే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డి పరిపాలన అనలే, ప్రజా పరిపాలన అన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ప్రజలారా గమనించండి, మీరు కేసీఆర్ పరిపాలన అనలే, ఈ జ్ఞానం కూడా మీకు లేదు, ఈ జ్ఞానం కూడా మీ నాయనకు లేదు, నీ కొడుకుకు లేదు, నీ మేళనకు లేదు, నీ బిడ్డకు లేదు, నీ ఖాన్దానికే లేదు ఈ జ్ఞానం. ప్రజలిచ్చిన పరిపాలన ప్రజలంటావా, నీ కుటుంబం అంట కుటుంబం అంటావా? ఈరోజు ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు ఇస్తున్నారు ప్రజలు, పడి ఊర్లల్లా 2500 కోసం దరఖాస్తు ఇస్తున్నారు అన్న, రేషన్ కార్డు కోసం ఇస్తున్నారు. ఇవన్నీ దరఖాస్తులు నడుస్తున్నాయి ఆల్రెడీ, రేపు 6th లాస్ట్ రేపు కాగానే మళ్ళీ ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎట్టట్లా చేయాలి ఏంది అనేది అదంతా నడుస్తున్నది, ఆల్రెడీ సిస్టమ్ నడుస్తున్నది. మరి ఎవరి శాఖలలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, ఎప్పుడైనా సరే ఇప్పుడు మా మంత్రులు, మా డిప్యూటీ సీఎం, మా మంత్రులు, సీఎం గారు ఎవరి శాఖలలో వాళ్ళు బిజీ ఉన్నారు. ఇప్పుడు స్వతంత్రంగా నేను మొన్న కూడా ఒకసారి చెప్పిన, మా మంత్రులకు ఇప్పుడు రాత్రిపూట ఇంటికి పోయే టైం కూడా లేదు. ఇప్పుడు ఇంటికి పోయే టైం లేదు, 9 ఏళ్ల పరిపాలన వచ్చింది, కార్యకర్తల దగ్గర సంతోషం వ్యక్తపరచుకోవడానికి సంబరాలు చేసుకోలేకపోతున్నారు. ఊర్లలోకి ఇంకా అంటే 9 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకోలేకుండా చేసుకుంటలేం మేము. ఈరోజు సెక్రటరీలో మా మంత్రులు, ఎంటైర్ మా కేబినెట్ అందరు సీనియర్లే, చాలామంది నాయకులు, వాళ్ళందరూ కూడా 9 ఏళ్ళు సెక్రటరీలో ఉన్న బెంచీలు, బల్లలు, కుర్చీలు, ఆ కంప్యూటర్లు అన్ని బూసిపట్టి ఉన్నాయి 9 ఏళ్లలో. పరిపాలన లేదు, ముఖ్యమంత్రి సెక్రటరీకి పోయింది లేదు ఆ రోజులల్లో కేసీఆర్, అవన్నీ బూసిపట్టిపోయినాయి 9 ఏళ్లలో. మొన్న సీఎం రేవంత్ రెడ్డి మా కేబినెట్ అయిన తర్వాత అవన్నీ దులుపుడికే చాలా టైం పడుతున్నాం, అంటే ఫైల్ అన్ని ఇట్లా దుమ్ము దుమ్ము వస్తున్నది 9 ఏళ్లలో, ఒక్క ఫైల్ చూడలే కదా. ఇప్పుడు వాళ్ళ దుమ్మంతా దులపాలి, ఇప్పుడు ప్రజలను పరిపాలించాలి, ప్రజల కష్టాలను చూడాలి. ఇది మా యొక్క కేబినెట్, మా మంత్రులందరూ అన్ని శాఖల మంత్రుల పనిచేస్తున్నారు. మొన్ననే ఇది కాళేశ్వరం బ్రిడ్జ్ స్తంభం మేడిగడ్డ, ఏం జరుగుతున్నది, ఏదో బ్రిడ్జ్ స్తంభం మంగిపోవడం ఉన్నదా ఎడన్న, ఇది పిల్లల పరిష్కారం అయ్యా కథ, ప్రాజెక్ట్ అన్నా, ఏం మజాక్ అయ్యింది ఇదంతా, ఇవన్ పైసా, ఇవన్ లెక్క, ఇవన్ జాగీరు, ఇవన్ జాగీరు. ఎప్పుడన్నా కాంగ్రెస్ పరిపాలనలో డ్యాములు కట్టినా ఏడన్నా
ఊసిపోయాడు, స్తంభాలు ఊసినట్టు కనబడ్డదు, ఎప్పుడన్నా క్రాక్లు వచ్చినట్టు కనబడ్డదు ఎక్కడన్నా. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర బాబు గారు, పొన్నులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ పోయింది మొత్తం. ఇదంతా ఒక సిస్టమ్ నడుస్తున్నది మొత్తం.